ఆయన ఒక పెద్ద పాత్రలో నూనె పోసి ఆయన రాజకుమారుడు ఎక్కడ ఉన్నది, రాజకుమారుడు ఎక్కడ ఉందని చూపేవాడు చూపెట్టేవాడు అన్నట్టు. అప్పుడు అందులో వారు మాకంటే కనపడుతుంది అది. మరి ఇవాళ అమెరికా ఉన్న పిల్లలు పెరుగుతున్న కనపడుతున్నారు కదా మనకి, మనం చూస్తున్నాం ఇవాళ. అంటే అది నిజమే కదా, అంటే టెక్నాలజీ పరంగా అంతా సాధ్యమవుతుంది. మేము చిన్నప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే ఎక్కడ ఏదో ఉందంటే నేను చూస్తే కానీ నమ్మంటుంది. ఇప్పుడు ఏమంటున్నారు మీరు, మేము నమ్మితే దాన్ని చూస్తాం సార్ అంటున్నారు. వీ బిలీవ్ ఇట్ వీ క్రియేటివ్. దిస్ ఇస్ యువర్ ఏజ్. మై ఏజ్ ఏమనే వాళ్ళము, నేను చూస్తే తప్ప అన్లెస్ వీ సీ వీ కెనాట్ బిలీవ్ అనే వాళ్ళము. బట్ మీరు ఎంత తిరిగాలో అయిపోయినారంటే మీరు అనుకున్న దాన్ని సృష్టిస్తున్నారు. ఆ వద్ద రోబో సినిమా చూసినాము ఇట్లా ఉంటుందా అనుకున్నాము. నిన్న మొన్న కూడా హైదరాబాద్లో పిల్ల వచ్చి మాట్లాడింది, రోబో పిల్ల. ఏం మామూలు పిల్ల పేరండి మాట్లాడిపోయింది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఉంటాం కదా. ఇవాళ మనము కంప్యూటర్ తోని మా కంప్యూటర్ అని తెలియదా, నా కాలు ఎక్కింది కనుక అప్పుడప్పుడు వేసింది పట్టుకుంటే ఏమనుకోకండి. నేను సారీ కూతురు మాట్లాడుతున్నాను. ఏమైంది ఒకప్పుడు కంప్యూటర్ అంటే మాకు తెలియదు చిన్నప్పుడు, ఇప్పుడు కంప్యూటర్ అంటే అంతా తెలుసు. మీరు కంప్యూటర్ ఏం పక్కలేదు, మీ సెల్ ఫోన్ తన పక్కనే పెట్టుకోమనుకుంటా రాత్రి కూడా ఏం ఉండిపోతుంది అని. రాబోయే రోజులలో మేబీ అండర్ 5 ఇయర్స్ మరి ఇంట్లో ఒక రోగం ఉంటుంది, ఆ రోగోని బట్టలు పడిపెట్టి పండుతాము. ఎందుకంటే మన పనులు అదే చేయాలి. రోగో రాబోయే మీరు చూస్తారు నేను కూడా పోతే కానీ అనదర్ 5 ఇయర్స్ మాక్సిమం 10 ఇయర్స్ లోపల ప్రతి ఇంట్లో ఒక రోగం ఉంటుంది. బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ, బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ యూ యూ ఆర్ డూయింగ్ ఇట్ అంత తెలుగుదల వాళ్ళు అంటారు. అయితే ఇక్కడ మరి ఇంత తెలుగుదల వాళ్ళకి మీకు పోటీ ఇవ్వడా, అంత వరంగల్ పీజీ సెంటర్ కాదు యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా పోటీయా, లేకుంటే ఉస్మానియా ఊరి జేఎన్టీ ఊరు పోటీయా కాదు. పోటీ ఇవ్వడా మనకి మీకు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇక్కడ బాగా చదువుకుంటే అమ్మకుండా ఉద్యోగం రావాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ రావచ్చు, హైదరాబాద్ రావచ్చు, ఆస్ట్రేలియా రావచ్చు, ఆఫ్రికా రావచ్చు, అమెరికా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. మీకున్న ఆపర్చునిటీస్ ఎవరైనా ఎక్కడ ఉన్నాయి, మీకు మొత్తం ప్రపంచం అంతా ఉన్నాయి. అంటే మీరంతా ప్రపంచంకి సంబంధించినటువంటి వర్క్ ఫోర్స్. మరి ప్రపంచంలో పోటీ ఇవ్వడా అంటే ఏ దేశం వస్తున్నా మీకు పోటీ పడతాడు, కనుక కాంపిటీషన్ కూడా ఏమవుతుంది అక్కడ. సో ఇది